السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. నఫిల్ ఉపవాసాల గురించి మనం ఇప్పుడు ఒక విషయం తెలుసుకోబోతూ ఉన్నాము. ఆయిషా రజల్లా గారు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒకరోజు నా వద్దకు వచ్చారు. నీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగారు. లేదు అని ఆయిషా రజల్లా గారు తెలియజేశారు. అయితే నేను ఉపవాసం ఉంటున్నానని మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఇది రంజాన్ ఉపవాసాలు కాదు, మిగతా రోజుల్లో ఉన్నటువంటి నఫిల్ ఉపవాసాల గురించి చెప్పడం జరుగుతుంది. సంవత్సరంలో మిగతా రోజుల్లో మామూలు రోజుల గురించి. సడన్గా ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకున్నా, విడిచిపెట్టాలి అనుకున్నా, దాని గురించినటువంటి విషయం అది అనమాట. ఇది మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంటికి వచ్చి తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే ఆయిషా రజల్లా గారు ఈరోజు ఏం లేదని చెప్పడం జరిగింది. అంటే మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పేదరికం ఎలా ఉండేదో, ఎలా ఎంత సింపుల్గా ఎంత పేదరికంగా జీవించేవారో ఈ యొక్క దిశ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ఆయిషా రజల్లా గారు ఈ విషయం చెప్పాక సరే నేను ఉపవాసం ఉంటాలి అని చెప్పి అన్నారు. అంటే తినడానికి ఏమీ లేకుంటే నేను ఇప్పటి నుండే ఉపవాసం సంకల్పం చేసుకుంటాను అని అన్నారు. ఆ తర్వాత మరోసారి మా ఇంటికి వచ్చారు. ఏదైనా తినడానికి ఉందా అని ఒకరోజు అడిగారు. నేను అవును ఓ ప్రవక్త ఉంది అని ఒక తీపి వస్తువు కానుకగా నాకు పంపబడింది అని అన్నాను. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు నాకు చూపించు, ఈరోజు ఉదయం నేను ఉపవాస సంకల్పం చేసుకున్నా కానీ తినే వస్తువు ఉంది కాబట్టి నేను ఉపవాసాన్ని విరమిస్తున్నాను అని పలికి ఆ వస్తువును ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తిన్నారు అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ ముస్తాబీలోని 2076 హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఇది నఫిల్ ఉపవాసానికి సంబంధించినటువంటి ఉపవాసం. ఇంకొక ఆదేశంలో చెప్పడం జరిగింది ఏంటంటే నఫిల్ ఉపవాసానికి నాయకుడు ఎవరు, అమీర్ ఎవరు అంటే తనకు తానే అమీర్, తనకు తానే నాయకుడు అన్నమాట. అంటే మన సొంత సంకల్పం బట్టి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండవచ్చు, లేదా విరమించాలి అనుకుంటే కూడా విరమించవచ్చు. ఇది నఫిల్ ఉపవాసం మామూలు రోజుల్లో. కానీ రంజాన్ ఉపవాసం అలా కాదు. ఖచ్చితంగా ఉదయం సహరీ నుంచి సాయంత్రం ఇఫ్తారి వరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. మధ్యలో విడిచిపెడతా అంటే కుదరదన్నమాట. అనారోగ్యంతో లేదా ట్రావెల్లో లేదా ఇంకేదైనా పీరియడ్స్లో ఇంకేదైనా ఉన్నవారు అది వేరే విషయం. సరే, ఇకపోతే ఈ హదీస్ ద్వారా అనేక విషయాలు తెలిసాయి. ఒకవేళ ఎవరైనా పగలు ఏమీ తినకుండా అదనపు ఉపవాస సంకల్పం చేసుకోవడం ధర్మసమ్మతమే. అదేవిధంగా మరో వ్యక్తి అదనపు ఉపవాసంతో ఉన్నాడు, ఏదైనా వస్తువు తిని ఉపవాసం విరమిస్తే అది కూడా ధర్మసమ్మతమే. తర్వాత దాన్ని పూర్తి చేసుకుంటే మంచిది, చేయకపోయినా మరేం పర్వాలేదు. హైసున్ అంటే ఖర్జూరం, నెయ్యి, పనీర్ కలిపి చేయబడుతుంది. ఇది ఒక రకమైన అల్వా లాంటిది. ఇందాక మనం హదీస్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తిన్నారు అన్నటువంటిది ఈ దీంతో చేయబడింది అనమాట. ఇకపోతే ఇంకొక హదీస్ కూడా ఉంది, అదేంటంటే అనస్ రజల్లా గారి కథనం ప్రకారం మొహమ్మద్ సల్లల్లాహు గారు ఉమ్మే సులైమ్ రజల్లా గారి ఇంటికి వచ్చారు. ఉమ్మే సులైమ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తినడానికి ఖర్జూరం, నెయ్యి తెచ్చారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు నెయ్యిని దాని సీసాలో వేసేయి, ఖర్జూరాలను దాని డబ్బాలో వేసేయి, నేను వాటిని తినను, ఎందుకంటే ఇప్పుడు నేను తినను, నేను ఉపవాసంతో ఉన్నాను అని అన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఒక మూలకు వెళ్ళారు, అదనపు నమాజు చేశారు. ఇంకా ఉమ్మే సులైమ్ మరియు వారి కుటుంబం వారి కొరకు దువా కూడా చేయడం జరిగింది. ఇది బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఉపవాసం ఉండాలి అనుకున్నా, ఉపవాసం విడిచిపెట్టాలి అనుకున్నా కూడా ఇది నఫిల్ ఉపవాసాల గురించి మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ యొక్క హదీస్ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే రంజాన్ ఉపవాసాలు కాకుండా మిగతా రోజుల్లో ఉండేటటువంటి ఉపవాసాల గురించి ఎలా ఉండొచ్చు, లేదా ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఎలా విడిచిపెట్టవచ్చు, ఇది ఏదైనా పాపమా పుణ్యమా, ఇలాంటి నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ యొక్క హదీస్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.